హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను మొత్తం మార్నింగ్ నుంచి నైట్ వరకు డైలీ డే ఇన్ మై లైఫ్లో నేను మార్నింగ్ నుంచి రాత్రి వరకు ఏం తింటున్నానో మొత్తం చూపిస్తున్నాను. ఇక్కడ నేను హాస్టల్ సిరీస్లో 4th వీడియో అనమాట. హాస్టల్ సిరీస్లో నేను హాస్టల్లో ఉంటాను కదా, మీకు చెప్పినట్టే హాస్టల్లో నార్మల్గా దోశ, ఇడ్లీ, పూరి, వడ అవన్నీ పెడతారు. నేను లాస్ట్ వీక్ వచ్చేసి అరటాక్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈరోజు వచ్చేసి వుడెన్ ప్లేట్లో నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కోసం ఈ సిరీస్ స్టార్ట్ చేశాను. వుడెన్ ప్లేట్లో ఒక దోశ ఇలా తీసుకొని దానిలో కొంచెం ఇలా చట్నీ, కొంచెం ఆలు ఇలా వేసుకొని ఇలా తింటే నాకైతే చాలా బాగా అనదర్ సాటిస్ఫాక్షన్. నచ్చని చోట కూడా నచ్చేటట్లు ఎలా ఉండొచ్చో అనే దానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అన్నమాట. నేను ఈరోజు పెట్టే వీడియో మొత్తం డే ఇన్ మై లైఫ్లో వాట్ ఐ ఈట్ ఇన్ దిస్ డే అనే పర్టికులర్ డేలో ఇదన్నమాట. ఇలా ఒక దోశ ముక్కని ఇలా ఇంచుకొని కొంచెం ఆలు అలా అద్దుకొని పక్కనే ఉన్న ఆ చట్నీలోకి అలా ముంచుకొని తింటే దోశ సూపర్గా ఉంటుంది. చూసేదానికి ఎంత బాగుంది, తింటే ఎంత బాగుంటుందో మీరే ఊహించండి. ఇది బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో నేను తినింది అన్నమాట. రీల్ కూడా పెట్టాను. పొరపాటున ఈ రీల్ కూడా ఈ వీడియోలోకి యాడ్ అయిపోయింది. ఇంకా నేనేం చేయలేను కాబట్టి ఇలా అన్నమాట. అసలు చూడండి, ఒక పీస్ అలా వేడి వేడి దోశని అలా కొంచెం ఆలు ఇలా తీసుకొని అలాగే ఆ చట్నీలోకి ముంచుకొని కొంచెం ఆయిలీ ఆయిలీగా ఉన్న దోశని అట్లే నోట్లో పెట్టుకుంటే సూపర్గా ఉంటుంది. ఆ వుడెన్ ప్లేట్ ఆ టేస్ట్ని బూస్ట్ చేస్తుంది ఆ దోశకి. ఇంకా మధ్యాహ్నం సిరీస్కి ఏం చేశాను నేను, లంచ్లోకి కొంచెం రైస్ ఇట్లా వేసుకొని టమాటా పచ్చడి ఇలా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను అన్నమాట. కలుపుకొని పక్కన ఆలు భుజియా, సన్న ఆలు భుజియా అమ్ముతారు బయట, అది తెచ్చుకొని అలా టమాటా రైస్ టమాటా పచ్చడి అలా కలుపుకొని పక్కన ఆలు భుజి అలా వేసుకొని అలా తింటే నోట్లో కరిగిపోతుంది. ఇది మధ్యాహ్నం సిరీస్. చూస్తున్నారు కదా ఎంత బాగా ఉంటుందో, అసలు చూసేదానికి ఎంత బాగుందండి. ఇంకా చూడండి అసలు చేతిలో కూడా ఇట్లా పట్టా అంటే వదలట్లేదు, అంత బాగుంది. ఇంకా ఇక్కడ చూస్తూ ఉండేది బోండా అన్నమాట. ఈ బోండాలని ఒక ముక్క అలా తుంచుకొని సాయంత్రం అన్నమాట, ఇది ఇలా తుంచుకొని అలా తెల్ల చట్నీలో ఆ బ్రౌన్ కలర్ బోండాని అలా అద్దుకొని నోట్లో వేడిగా వేసుకుంటే గరగర గరగర అబ్బా భలే ఉంటుంది. మీరు ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఇక్కడ ఇప్పుడు డిన్నర్ సీన్స్. డిన్నర్ సీన్స్లో ఈ చపాతి నిలువుగా కట్ చేసుకున్న ఆలు ఫ్రై, ఈ చపాతీని ఆలు ఫ్రైలో ఇలా కలుపుకొని తింటే నాకైతే చాలా బాగా అనిపించింది. మీరు కూడా ఇలా బ్రౌన్ కలర్లో ఫ్రై చేసుకొని తినండి ఆలు ఫ్రై. మళ్ళీ అన్నం కొంచెం ఇలా గ్యాప్ చేసుకొని దాంట్లో ఇలా కొంచెం పప్పు ఇలా వేసుకొని పక్కనున్న ఆ ఫింగర్ చిప్స్ని బాగా ఇలా కలుపుకొని ఆ చిప్స్ని ఇలా తీసుకొని కొంచెం ఇంచుకొని అన్నంలో కలిసిపోయేటట్లు కలుపుకొని దాన్ని ఇలా బాగా చేతిలో చేయి నిండా తీసుకుంటే పప్పన్నం విత్ ఈ ఫింగర్ చిప్స్ అయితే మాత్రం అల్టిమేట్ కాంబినేషన్. మీరు కూడా ఏ డిఐఎంఎల్ డేలో వాట్ ఐ ఈట్ అనేది చూసారుగా, చాలా బాగా ఉందని నచ్చని చోట కూడా నచ్చేటట్లు ఎలా ఉండొచ్చో చూసారు కదా. సో బాగా చూడండి, చూసి తెలుసుకోండి. హ్యాపీ ఈటింగ్, బాయ్.